అలనాడు అహింస అనే మార్గాన్ని ఎంచుకొని భారత జాతి యావత్తునే ఏకతాటిపై ప్రజాస్వామ్య బద్ధంగా ఆనాటి తెల్లదొరల యొక్క పెత్తనాన్ని పారదొలడానికి నాయకత్వం వహించి ఆసువులు బోసిన మహాత్మా గాంధీ గారు భారతదేశ చరిత్ర ఉన్నంత వరకు కూడా ఆయన చిరస్మరణీయంగా ఉంటారు। ఈ ఆశయాల కోసం నిరంతరం పరితపించాడో గ్రామ స్వరాజ్యం రావాలని అంటరాంతరం పోవాలని ఉన్నవాడికి లేనివాడికి మధ్య ఉన్న తారతమ్యం తగ్గాలని స్వేచ్ఛావాయులు పీల్చాలని కుల మతాలకు అతీతమైనటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఆ కోవలో భారతదేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని చెప్పి అనిత్యం పరితపించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ। ఆయన ఆశయాల్ని ఆయన మార్గాన్ని ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత నేడు ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద పార్టీల మీద ఉన్నప్పటికీ కూడా ఆయన ఆశయాలకి విధానాలకి విరుద్ధంగా వ్యవహరించేటువంటి ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, హింస మార్గాలు కావచ్చు, కులాలు మతాల పట్ల విద్వేషం కావచ్చు, పలు రకాల సకల వికార చేష్టలు ఏవైతే కొనసాగుతున్నాయో వాటిని చూసినప్పుడు మహాత్మా గాంధీ గారి యొక్క ఆత్మ కూడా బాధపడుతుందేమో। నిజంగా ఆయన ఆశించిన కల నెరవేరుకోవడానికి దాని కారకులు ఎవరు అని ప్రతి ఒక్కరూ ఈ దేశంలో ఉన్న పౌరులంతా కూడా ఆత్మగుర్తి చేసుకున్న అవసరాన్ని ప్రతి గాంధీ గారి జయంతి దినోత్సవంలో కావచ్చు, వర్ధంతిలో కావచ్చు మనకు గుర్తు వస్తూ ఉంటాయి। ఏదేమైనప్పటికీ కూడా రాబోయే కాలానికి చాలామంది దేశ భవితను కోరుకునేటువంటి ప్రతి ఒక్క దేశ పౌరులు కూడా ఆ మహనీయుని యొక్క బాటలో నడవడానికి కనీసం కొంతలో కొంతైనా ఆయన విధానాలను అనుసరించడానికి దోహదపడతాయి। ఇలాంటి మహోన్నతుల యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళ యొక్క మార్గాన్ని బట్టి నడుచుకోవాల్సిన బాధ్యతను వర్ధంతులు జయంతులు అనునిత్యం మనందరూ కూడా గుర్తు వచ్చే విధంగా ఈ దినాలు కొనసాగాలని కులాలు మతాలు పార్టీలకు అతీతంగా నడిచేటువంటి సమాజంలో నేను దీంట్లో భాగస్వామి కావాలనే భావన కొంతగా కొంతలో కొంతలో అయినా మనసులో మెదళ్ళలో కుదుల్లో పడడానికి మనసులో నిమగ్నం కావడానికి దోహదపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను।